సోఫ్రోనియాకి చిన్నప్పటి నుండి మార్నింగ్ వాక్ అని ఈవినింగ్ వాక్ అని అలవాటైపోయింది. కానీ ఇక్కడ యూటాకు వచ్చేస్తే ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో నుంచి అసలు పార్క్ అనేది లేదన్నమాట. సో అలా నడుచుకుంటూ ఒక చోటుకి వెళ్తే అప్పుడు కనిపించింది ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్. అక్కడ ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ ఉంటుంది కదా చిన్నపిల్లలు ఊగేది, అక్కడ చిన్నపిల్లలకి ఉంది, ఇంకా పెద్దవాళ్ళకి ఉంది. చాలా అయితే సఫ్రోని ఇక్కడ అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. ముందున్న ట్రాపికల్ ప్లేస్ నుంచి హవాయి నుంచి ఇక్కడ యూటా అనే ఒక స్టేట్కి అయితే వచ్చాం అన్నమాట. కానీ ఇక్కడ ఈ యొక్క స్టేట్లోని మెయిన్ సిటీ ఏంటంటే సాల్ట్ లేక్. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఇక సాల్ట్ లేక్ సిటీలోని ఫుల్గా చాలా వాటర్ అనేది సెలైనిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓషన్లో చూసుకుంటే 3.5 నుంచి 4 వరకు ఉంటుంది సెలైనిటీ. అలాంటిది ఇక్కడ సాల్ట్ లేక్లో మాత్రం టోటల్ 23% పైగా ఉంది. ఒకవేళ రెడ్ సీ ఒక అక్కడ డెడ్ సీ అంటారు కదా, అక్కడైతే 32% అనమాట సెలైనిటీ. ఎక్కువ సెలైనిటీ ఉంటే అంతవరకు మనం తేలుతాం అనమాట. సో ఇక్కడ సాల్ట్ లేక్ సిటీలోని ఉన్న సాల్ట్ లేక్ దానికంటే తక్కువ. కానీ ఈ యొక్క లేక్లోకి ఎవరూ ఫిషింగ్ చేయలేరు, అదేవిధంగా ఎవరూ ఇంకా ఎంజాయ్ కూడా చేయలేరు. ఒక అక్కడ ఫిషింగ్ అన్నా లేకపోతే అక్కడ స్విమ్మింగ్ చేయాలన్నా చేయలేరు, ఎందుకంటే అక్కడ ఓన్లీ బ్రయన్ ష్రింప్ అని ఒక చిన్న రొయ్య కన్నా చాలా చిన్నది ఇంకా ఉంటుందన్నమాట. అవి అక్కడ ఉంటాయి పురుగుల్లాగా ఉంటాయి అవి. సో అవంతా స్మెల్తోని చాలా కంపు కొడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న పక్షులు వచ్చి వాటిని తినడానికి ఉంటాయి. అదేవిధంగా ఫ్లైస్ అక్కడ పిల్లలు పెట్టడానికి ట్రై చేస్తాయి. అంతా ఉండడంతో అక్కడ ప్లేస్ అంతా బాగా స్మెల్లీగా ఉంటుంది. కానీ జనాలు ఏంటంటే బోటింగ్తో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తారు. నేనైతే రీసెంట్గా వెళ్ళాను ఒక $5, అది స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట ఆ సాల్ట్ లేక్ని. అస్సలంటే అస్సలు బాగాలేదు, ఎందుకంటే స్మెల్లీ. నేను ఒక్కసారి అక్కడ నడిస్తే చాలు అక్కడ ఉన్న ఈగలన్నీ కాలు చుట్టూరుగా వచ్చేసాయి, ఎందుకంటే మనం వాటి ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఉన్న ష్రింప్స్ ఉన్న అక్కడ స్మెల్ బట్టి అక్కడ ఫ్లైస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క సాల్ట్ లేక్ పరిస్థితి అయితే ఉందన్నమాట. మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది అంతా ఒక ఎడారి కొన్ని సంవత్సరాల ముందు. ఇప్పుడు జనాలు వచ్చి అంతా మంచిగా జడడంతో ఇక్కడ సివిలైజేషన్ పెరిగి అదేవిధంగా ఫ్యామిలీస్ అందరూ మూవ్ అవుతున్నారు. కొండలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని మంచిగా ఉన్నారు. సో ఇక్కడ సుఫ్రేనితో వస్తే ఎక్కడ తను ఆడుకుంటుందని వెయిట్ చేస్తే అట్లాస్ట్ ఒక ప్లేస్ దొరికిందనమాట. అదే ఈ యొక్క ప్లే గ్రౌండ్. ఒక మేము ఒక 10 to 15 minutes స్ట్రోలర్ మీద నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పార్క్ కనిపించింది. చుట్టూరుగా చూస్తే ఫుల్ కొండల్లో ఉందన్నమాట. ఇంకొన్ని 3 months ఏమవుతుందో తెలుసా, 3 months కొండలంతా వైట్గా మారిపోతాయి, ఎందుకంటే ఫుల్గా స్నో పడుతుంది. అదేవిధంగా మౌంటైన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి చాలా ఎక్కువ స్నో ఉంటుంది. సఫ్రోనియా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏదో ఉంది, ఇదేంటని అర్థం కావట్లేదు. స్టార్ట్ అంట ఓకే, ఇప్పుడు టచ్ చేయలేదు. గేమ్ అయితే అసలు అర్థం అవట్లేదు నాకు తెలిసి. టచ్ అవ్వాలి, రన్నింగ్ చేయాలి మాది. ఏంటి అసలు ఈ గేమ్ సఫ్రోనియా, నాకు అర్థం కావట్లే. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న లైట్స్ అన్నిటి టచ్ చేస్తే పాయింట్స్ వస్తాయన్నమాట. నీకేంటి అర్థం కావట్లేదా? నాకు కూడా కొంచెం అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఆగు, అవును, ఆగు ఆగు ఆగు. నాకు ఇప్పుడు అర్థమైంది గేమ్ అంతా అయిపోయిన తర్వాత. సో స్టార్ట్ అంటుంది ఒక బాడీ మూమెంట్తో, రెండు చేతులతో అటు ఇటు ఇటు అటు చేయాలన్నమాట. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా పెద్దవాళ్ళకి. ఓకే సఫ్రోనియా, లెట్స్ ప్లే. సఫ్రోనియా దామా, కమ్ ఆన్, 3, 2. నాకు ఇది మాత్రం ఉద్రబాబు నాకు పంపించేయండి అంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట ఈ యొక్క స్వింగ్ అనేది. నేను ప్రీవియస్గా ఉయ్యాలుంది కదా, అది చిన్నపిల్లలకి తను మంచిగా కూర్చొని పట్టుకొని కంఫర్టబుల్గా ఉంది. కానీ ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి భయపడి వచ్చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం జరిగింది ఏంటంటే ఈ వీక్లోని సుఫ్రోనియా వచ్చేసి అలా ఎప్పుడు క్రాల్ చేస్తూనే ఉండేది అన్నమాట, పాకుతూ ఉండేది. కానీ ఒక్కసారిగా ఒకసారి నించొని మళ్ళీ పడిపోయింది.
నించొని పడిపోయింది. కానీ అలా ఒక 2 డేస్ ఆ విధంగా ట్రై చేసి క్రాల్ చేసి ఇప్పుడు చూడండి మంచిగా నడుస్తుంది అన్నమాట. నడుస్తుంది, అలా కొంచెం పడుతుంది, మళ్ళీ లెగుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఫైనలీ తను మంచిగా నడుస్తుంది, ఇప్పుడు మెట్లు కూడా ఎక్కేస్తుంది అన్నమాట. మెట్లు ఎక్కి ఇంకా మా హెల్ప్ లేకుండానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకటి బాగుంది, తను ఆడుకుంటుంది అనుకోవచ్చు. ఇంకోటిది ఏంటంటే వెళ్ళిపోతుంది మళ్ళీ రావడం రాదనమాట. సో ఆ విధంగా ఇప్పుడైతే సఫ్రోనియా ఒక అప్గ్రేడ్ అయ్యింది పాకడం నుండి ఇప్పుడు మళ్ళీ వాకింగ్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆగితే ఇంకా రన్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సఫ్రోనియా రన్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా నా రన్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక తను పరిగెట్టిన చోట అన్నిటికీ నేను పరిగెట్టాను. సో ఈ విధంగా అయితే సఫ్రోనియా మంచిగా నడవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ పార్క్లోని ఏ విధంగా ఎంజాయ్ చేసిందో చూద్దాం. స్లైడ్ డౌన్. లేదు లేదు లేదు, అటువైపు లేదు. Come this side. Come, come, come. Sophronia. Tata, give me a hand. Da. Da, 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 da.